మనం ఏ సమాజంలో ఉన్నామో ఆలోచించుకోవాల్సిన సందర్భం. మనం ఎక్కడో గిరిజన ప్రాంతాల్లో మృతదేహం కనుక చనిపోతే తీసుకురావడానికి ఇబ్బంది పడ్డారు, ఇది ఎక్కడ దుర్మార్గం, వెహికల్ లేకపోతే ఏదైనా హాస్పిటల్లో చనిపోతే శవాన్ని తీసుకెళ్ళడానికి వెహికల్ ఇవ్వలేదు, అంబులెన్స్ కూడా ఇవ్వరా, ఇది ఎక్కడ దుర్మార్గం అని చెప్పి ఉపన్యాసాలు ఇచ్చాం, పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రోల్ చేసాం. ఇప్పుడు నా వెనకాల బ్యాక్గ్రౌండ్లో కనబడుతున్నటువంటి విజువల్ వరదల్లో అక్కడ మనుషులు నడవగలుగుతున్నారు, అంటే నడుము లోతు నీళ్ళే ఉన్నాయి. అక్కడ చనిపోయినటువంటి ఒక 14 ఏళ్ల బాలుడి మృతదేహాన్ని ఎలా తీసుకెళ్లాలో ఒక వాహనం ఏర్పాట్లేదు, ఒక పడవ, ఒక ట్రాక్టర్, ఒక బండి, ఏదో ఒక ఏర్పాటు ఉండాలి కదా, లేదు. చివరికి అలా తీసుకువెళ్తున్నారు జనం. దాన్ని బట్టి ఏమనుకోవాలి మనం, ఎక్కడికి పోతున్నాం? ఒక పక్కన చంద్రబాబు గారు స్వయంగా తిరుగుతున్నారు అదే ప్రాంతాల్లో, మృతదేహాలు ఇప్పటికే 40కి పైన కనబడినటువంటి మృతదేహాలు, కొన్నింటిని అట్లాగా వదిలేశారు తోసేశారు అన్నటువంటిది కూడా చెప్తూ వచ్చారు. ఇప్పుడు ఆ మృతదేహాలు కనబడుతున్నప్పుడు అవి తీసుకెళ్లడానికి ఎవరు పట్టించుకోకపోతే ఎట్లాగా? అక్కడ పేదలు, వాళ్ళ దగ్గర చేతిలో డబ్బులు లేవు, ఈ సందర్భంలో వరదల్లో ఆల్రెడీ సర్వం కోల్పోయిన వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? ఏదైనా డబ్బులు ఉంటే తప్పించి బయట నుంచి రావు. ప్రభుత్వం ఏర్పాటు చేయాలి కదా. ఈవెన్ ఇప్పుడు మార్చురీలో బోలెడు మృతదేహాలు, వాళ్ళకైనా అంత్యక్రియలకు సంబంధించి ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఒక్కసారి మనసుతో ఆలోచించండి,